అనంతపురం కలెక్టరేట్ వరుస ఆందోళనలతో దద్దరిల్లింది. ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలు, మరోవైపు ఆశా వర్కర్లు, ఇంకో వైపు కరువు రైతులను ఆదుకోవాలని, పంట నష్టపరిహారం పెంచాలని ధర్నా జరిగాయి. కరువు బృందం ఒక్కరోజు పర్యటనలో ఏం తెలుసుకుంటారని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అనంత కలెక్టరేట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. వరుస ఆందోళనలతో అనంతపురం కలెక్టరేట్ దద్దరిల్లుతోంది. ఓవైపు అంగన్వాడీ కార్యకర్తలు, మరోవైపు ఆశా కార్యకర్తలు, మరోవైపు రైతు సంఘాలు పంట నష్ట పరిహారంతో, ముఖ్యంగా కరువు వల్ల, అనంతపురంలో కరువు వల్ల పంట నష్టం భారీగా జరిగింది. దానికి తగిన పరిహారం చెల్లించాలంటూ కూడా రైతు సంఘాలు ధర్నా చేస్తుంటే, మరోవైపు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు కూడా తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి. ఇక్కడే వంట వార్పు కూడా వాళ్ళు సిద్ధం చేసుకునే పరిస్థితి ఉన్నాం. ప్రస్తుతం పంట నష్టం గురించి రైతు సంఘాల మన నాయకులు మంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా ఏం చెప్తారు, ఎందుకు ఆందోళన చేస్తారు ఇంతగా మీరు? ఈరోజు అనంతపురం జిల్లాలో భయంకరమైన కరువు వచ్చింది. పంటలన్నీ కూడా నేలపాలైపోయినాయి. రైతులు ఇక్కడ పంటలు పండలేక ఆత్మహత్యలు ఓపెన్ చేసుకుంటా ఉన్నారు. మరో పక్క గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోతూ ఉన్నారు. అందుకోసమే అనంతపురం జిల్లాలో రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని, నష్టపోయినటువంటి పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా నష్టపరిహారం అందించాలనేసి, అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి అన్ని రకాల అప్పులను రద్దు చేయమనేసి, అదేవిధంగా వలసలు నివారించడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి 600 రూపాయలు కూలీలు కల్పించాలని, అదేవిధంగా కరువు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి బీపీఎల్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫ్రీగా అందజేయాలనేసి ఈరోజు మేము కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందుకోసమే తక్షణమే ప్రభుత్వము స్పందించి రైతులను ఆదుకోవాలనే ఈరోజు కలెక్టరేట్ దగ్గర మేము ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కరువు బృందం వచ్చి పర్యటన చేసి వెళ్ళింది, ఒక నష్టం అంచనా వేసిస్తామంటారు, అంతవరకు మీరు ఆగలేరు అంటూ కూడా ప్రజా అధికార పక్షం వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కరువు వచ్చేసింది, పంటలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. కానీ ఈరోజు అనంతపురం జిల్లాలో మేఘాలు ఎట్లా వస్తాయంటే, సరైన కాలంలో వర్షాలు రావు, మేఘాలు రావు. అట్లనే ఇవాళ కేంద్ర బృందం కూడా సరైన సమయంలో రాలే, పంటలన్నీ కూడా తీసేసిన తర్వాత కేంద్ర బృందాలు వచ్చినాయి. అవి కూడా వచ్చిన తర్వాత ఏం చేశారు వాళ్ళు, కలెక్టరేట్లోనే దాదాపు సాయంకాలం 4 గంటల వరకు రివ్యూ సమావేశాలతో కాలం గడిపారు. 4 తర్వాత పొలాలు లేకపోయినారు. 4 తర్వాత ఇది శీతాకాలము, ఇవాళ 5 గంటలకే పొద్దు మునుగుతుంది. 4 గంటలకు వెళ్ళి ఏ రకంగా పంటలను పరిశీలన చేస్తారు అంటే, వీళ్ళు వచ్చింది చుట్టపు చూపుగా వచ్చారు. అందుకోసమే వీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి అనేది మరి దీంట్లో ఇది కాలేదు కాబట్టి మేము ఒకవేళ వాళ్ళు రావాల్సిందే, కానీ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితిని కూడా మేము అడుగుతూ ఉన్నాము. శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ కాలంలో ఇవాళ రాకెట్ పైన, చంద్రుని పైన రాకెట్ను పంపించినటువంటి మీరు అనంతపురం జిల్లాలో కరువుని ప్రాణదోడడానికి, శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టడానికి మీరు ఎందుకు ముందుకు రాలేదనేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఒకే ఒకరోజు పర్యటన జరిగింది కేంద్ర బృందం పర్యటన, ఒకరోజులో అనంతపురం జిల్లా కరువుని అంచనా వేయొచ్చా? వాళ్ళు కరువును అంచనా వేయడానికి వాళ్ళు ఎట్లా వచ్చినారు, వచ్చి రైతులతో మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు, మీరు పంటలు ఎట్లా పెట్టినారు, ఎందుకు నష్టపోయినారు, ఎంత పెట్టుబడి పెట్టినారు, మరి మీరు ప్రత్యామ్నాయ పంటను ఎందుకు వేయలేదు అని ఇవి చెప్తా ఉన్నారు తప్ప, కరువు ఎట్లా వస్తూ ఉంది, దాని పరిస్థితి ఏమి, దాని ప్రణాళికలు ఏమి, దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనేది రావడం లే. ఒకరోజు వస్తే మీరు ఎట్లా చేయగలుగుతారు, ఒకరోజు వచ్చి కూడా ఒక గంట కూడా మీరు రైతులతో మాట్లాడలేకపోతే మీరు కరువును ఎట్లా అంచనా వేయగలుగుతారు? ఇవాళ ఎందుకంటే దశాబ్ద కాలం పాటు సంవత్సరాలు కరువుతో బాధపడుతున్నటువంటి ఈ ప్రాంతానికి మీరు ఒక అరగంటనో గంటనో కూర్చొని మీరు కరువును ఏ రకంగా అంచనా వేయగలుగుతారు? మీరు ఊరికనే మేము వచ్చినాము చేసినామని చేతులు దులుపుకోవడానికి తప్ప నిజంగా కరువు సహాయకరణలు చేపట్టాలనే ఉద్దేశంతో వచ్చి ఉంటే, మీరు ఎప్పుడైతే కరువు వచ్చిందో మీరు అప్పుడే వచ్చి ఒక 10 రోజులు ఇక్కడ కూర్చొని అన్ని పరిస్థితులను అంచనా వేసి ఉంటే మీ కరువు పరిస్థితి తెలుస్తుంది. కరువు వచ్చింది, వెళ్ళిపోయింది, పంటలన్నీ కూడా నష్టపోయినాయి. ఇవాళ పంటలు కూడా పొలాల్లో లేవు. మీరు ఇప్పుడు వచ్చి ఏ రకంగా మీరు దాన్ని పరిశీలన చేయగలుగుతారు? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీరు వచ్చిన సమయం కూడా కరెక్ట్ కాదు. పంట ఎండిపోతున్నటువంటి తరుణంలోనే, వర్షాలు రానటువంటి తరుణంలోనే మీరు వచ్చినంటే దాని యొక్క ఎఫెక్ట్ మీకు కనిపిస్తుంది. ఇది మీరు కంటి తుడుపు చర్య తప్ప, ఇది దీర్ఘకాలికంగా శాశ్వత కరువు చర్యలు చేపట్టడానికి మీరు ప్రయత్నం చేయలేదని దీన్ని బట్టే స్పష్టంగా మనకు తెలుస్తుంది. అంగన్వాడీ కార్యకర్తలు కానీ లేదా ఆశా కార్యకర్తలు మూడు వైపులా ధర్నా చేస్తుండటంతో పోలీసులకు చాలా తలకమించిన భారంగా తయారైంది. ముఖ్యంగా ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలను సముదాయించేందుకు ఐసీడీఎస్ పీడీ ఇక్కడికి రాగా ఆమెను గెరావ్ చేస్తూ కూడా భారీగా కార్యకర్తలు ఆమెను అలిగి వెళ్ళిపోయే విధంగా చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. దీనికోసం భారీ బందోబస్తు కూడా పోలీసు వారు కూడా ఏర్పాటు చేసి ధర్నాలు సముదాయించే పరిస్థితి ఏర్పడింది. ఇది అనంతపురం కార్యకర్తల పరిస్థితి. ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.